మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 22న అనగా 2024 జూన్ 22 శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుంది. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండుగ. తొలకరి ఆసన్నమవ్వగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాల్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు. ఏరు పొంగి పొర్లడానికి చేసే పూజ ఇది. అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని చల్లితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, కన్నీళ్లు పోతాయి, దుఃఖం పోతుంది, మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది. తులసి మొక్క గురించి అందరికీ తెలుసు, అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క, లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ తులసి మొక్క దగ్గర ఏరువాక పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు, మీ కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారే లోపల కుమిలిపోతూ ఉంటారు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అథర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. హలుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు, కన్నీళ్లు, ధన సమస్యలు, దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి. దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి, అంటే ఒక స్పూన్ ధనియాలు వెయ్యండి. చిటికెడు కుంకుమను కూడా వెయ్యండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి, గ్లాస్ సగానికి పోయండి. తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలిపి, అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి. మీకు ఉన్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి చాలు.
ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి, ధనియాలతో సహా పోసేయండి, అంతే. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది గనుక 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేసినట్లు చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్కి, బయటి వారికి మాత్రం చెప్పకూడదు. అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకలైశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. తరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చెయ్యాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే. అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించే
కాడి అనగా నాగలిని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చెర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశు సంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. ఇక ఈరోజే వటసావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరించబడుతోంది. జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రుద్యుముడనే రాజు జగన్నాథస్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.